नमस्ते वेलकम टू वाईएटीवी न्यूज़ बुलेटिन की स्वागत डिटेल्स चूस्ते 14वें शताब्दी में ऐरोपा विलय सृष्टिंचिन ब्यूबोनिक प्लेग व्याधि केसु अमेरिका ताजागा बयटपडिंदी ओरेगन राष्ट्रंलो ओ व्यक्ति तन पेंपुडु पिल्ली कारणंगा ई व्याधि बारिन पड्डारु डेस् जोर्ज काउंटी की चेंदिन पेशेंट विवरालु प्रस्तुतं गोप्यंगा उंचारु अयिते रोगी की चिकित्स अंदिस्तुन्न वैद्युलु तेलिपारु सदरु रोगी की समीपंलोकि वच्चिन वारंदरिकी अलर्ट चेशामनि स्थानिक अधिकारुलु तेलिपारु इप्पटिवरकु कोत्त प्लेग केसुलेवी बयटपडलेदनि चेप्पारु व्याधि तोलि दशलोने कनुगोंडनि రోగి పూర్తిగా కోలుకుంటారని చెప్పారు తమ ప్రాంతంలో బ్యూబోనిక్ ప్లేగ్ చాలా అరుదని 2015 లో చివరిసారిగా ఒక కేసు బయటపడిందని తెలిపారు ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లారు ఆయన మంగళవారం యుఏఈ రాజధాని అబుదాబీకి చేరుకున్నారు యుఏఈ అధ్యక్షు షేక్ మహమూద్ బిన్ జాయద్ అల్ నహీర్ తో కలిసి యూపీఐ రూపే కార్డులను సేవలను దుబాయ్లో ప్రారంభించారు ఇకపై దుబాయ్లోను గూగుల్ పే ఫోన్ పేల ద్వారా చెల్లింపులు చేయవచ్చునని మోదీ చెప్పారు कांग्रेस अग्रनायकुरालु सोनिया गांधी लोकसभा एन्निकलो काकुंडा राज्यसभा एन्निकलो पोटी चेस्तुन्नारु राजस्थान नुंची आमे राज्यसभा एन्निकल बरिलोकी दिगुतुन्नारु ई नेपथ्यंलो ढिल्ली नुंची बयलुदेरिन सोनिया कासेपटि क्रितं राजस्थान राजधानी जयपूर कु चेरुकुन्नारु आमेतो पाटु राहुल प्रियांका गांधीलु उन्नारु ई रोजु सोनिया तन नामिनेशन दाखलु चेयनुन्नारु नामिनेशन्लु समर्पिंचडानिकि रेपु चिवरि तेदी 27न एन्निकलु जरुगुतायि తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని 108 కలశాల జలాలతో అభిషేకం నిర్వహించారు పద్మశాలి సంఘం తరపున అందజేసిన చేనేత పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి సేవలో ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు ఇక బాసర్లో అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకువచ్చారు తెల్లవారుజామున 3 గంటల నుంచి చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి హైదరాబాద్ లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓసీఐ మరణించగా ఎస్ఐ గాయాల పాలయ్యారు ఎల్బీ నగర్ లో ఓ కారు యూటర్న్ తీసుకొని రాంగ్ రూట్ లో వెళ్తూ ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న సిఐ సాదిక్ ఆలీ మృతి చెందారు ఎస్ఐ కాజావాలి మహమూద్దీన్ గాయాల పాలయ్యారు సాదిక్ ఆలీ చార్నర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుండగా కాజావాలి నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు మలక్పేట్ క్వార్టర్ లో ఉండే వీరిద్దరు మంగళవారం సాయంత్రం ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఆసియాలోనే అతిపెద్ద మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది నేడు మండమెలిగే పండుగ పేరుతో నిర్వహించే ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు ఈ ఆదివాసి వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజామున వరకు జరుగుతుంది మేడారంలోని సమ్మక్క దేవత పూజా మందిరం కన్నపల్లి సారలమ్మ గుడి పునుగొండ్ల కొండాయి గ్రామాల్లో పగిడిద్దరాజు గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆది ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు జనసేన సభలో పలుమార్లు రాజకీయ ప్రసంగాలతో ఆకట్టుకున్న హైపర్ ఆది తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తాను పవన్ కళ్యాణ్ అభిమానిని సిద్ధాంతాలు నచ్చి ఆయనతో కలిసి నడుస్తున్నట్లుగా చెప్పాడు పవన్ వ్యక్తిగతంగా ఎవర్ని దూషించరని సమస్యల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని పేర్కొన్నారు పదవులు టికెట్లు ఆశించి తాను జనసేనకు మద్దతు తెలపడం లేదని స్పష్టం చేశారు ఒకవేళ తనకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా పోటీ చేస్తానని తెలిపాడు పవన్ ను గెలుపించడం కోసం తాను గెలుస్తానని పేర్కొన్నాడు వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో పాల్గొనేందుకు మంగళవారం దుబాయ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది ఈ సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొంటున్న మోదీకి యుఏఈ అధ్యక్షుడు ఆల్ నహ్యాన్ సాదర స్వాగతం పలికారు ఇరు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు 2015 నుంచి ఇప్పటి వరకు మోదీకి ఇది 7వ యుఏఈ పర్యటన కాగా దుబాయ్ యువరాజు షేక్ హమ్నత్ మహమూద్ బిన్ రషీద్ ఆల్ ముక్తమ్ కూడా మోదీకి సాదర స్వాగతం పలికారు ఇరు దేశాల బంధం అంతర్జాతీయ సహకారానికి ఓ మంచి ఉదాహరణ అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఏటీవీ